ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన నిధులతో 80 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశామని రాష్ట్ర వైసీపీ సేవాదళ అధ్యక్షుడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పోట్లూరు సవంతి, కార్పొరేటర్ మహిళ గౌరీ తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిపై వారు వివరించారు. రూపాయలు కొట్టి డ్రైన్స్కి రోడ్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనకి వైఎస్ఆర్సీపీ సేవాదళ అధ్యక్షులు కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ మౌరంగి గౌరీ గారు, 21వ ఇన్ఛార్జ్ మౌరంగి సురేష్ రెడ్డి గారికి, ఈ స్థానిక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో ప్రజలందరూ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతినిత్యం సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న మన రోడ్డు శాసనసభ్యులందరికీ మీ అందరి ఆశీర్వాదాలు. 80 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, అదేవిధంగా సిసి ట్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత వాసులు, స్థానిక కార్పొరేటర్ మోడీ గారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఊర్లు ట్రైన్ నడిస్తే వారికి చెప్పినప్పుడు కంప్లీట్గా దాన్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తీసుకుని 80 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో ఉన్న ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో, ఎక్కడైతే ట్రైన్లు ఇబ్బందిగా, రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయో వాటన్నిటికీ కూడా 80 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోడ్లు ట్రైన్లు కూడా 1 నెల 2 నెలల లోపల ఈ వర్క్లను కూడా కంప్లీట్ చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ శంకుస్థాపనలు చేసినా వీలున్నంత వరకు 90% 95% వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు సేవలు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా స్థానిక కార్పొరేటర్లతో, సర్పంచులతో, ఎంపీటీసీలతో, ఎంపీటీసీతో, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎక్కడికక్కడ ఆ ప్రాంత పెద్దలతో, ఆ ప్రాంత వాసులతో సలహాలు తీసుకొని వారి సూచనలు పాటిస్తూ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, అది డ్రింకింగ్ వాటర్ అయినా, కరెంటు సంబంధించి అయినా, రోడ్డు అయినా, ట్రైన్ అయినా, ఆ సమస్యలను నిత్యం తెలుసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఇన్ని మంచి సంక్షేమ పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యులు సేరెడ్డి గారిని కూడా మీరు అందరూ ఆశీర్వదించాలి. గతంలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి సంక్షేమ పథకాల్ని ప్రజల వద్దకే చేర్చడమే కాకుండా ఈరోజు అభివృద్ధి పథంలో కూడా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అందులో బాగానే ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షలు కేటాయించి ఎక్కడైతే సచివాలయ పరిధిలోని రోడ్లు, డ్రైన్లు సమస్యలను పరిష్కరించేదానికి ఈ 20 లక్షలను కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు 21వ డివిజన్లో పర్యటించినప్పుడు సచివాలయానికి కేటాయించిన అమౌంట్ని ఇక్కడున్న స్థానిక ప్రజలతో, అలాగే స్థానిక నాయకులతో చర్చించి ఎక్కడైతే ఇంపార్టెంట్గా పాడైపోయిన రోడ్లు, డ్రైన్లని అభివృద్ధి చేయాలని చెప్పేసి సంపూర్ణ బాధ్యతలు మాకు అప్పచెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు శ్రీధరన్న ఇచ్చిన సూచనలు సలహాల మేరకు, అలాగే గిద్దరన్న ఇచ్చిన సూచనలు సలహాల మేరకు 21వ డివిజన్లో ఇక్కడైతే సమస్యాత్మక రోడ్లు, డ్రైన్లు ఉన్నాయో వాటికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ 21వ డివిజన్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి శ్రీధరన్న మేము కార్పొరేటర్గా గెలిచిన తర్వాత 1 సంవత్సరంలోనే దాదాపు 1 కోటి రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లని పూర్తి చేయడం జరిగింది. శ్రీధరన్న ఇచ్చే సూచనలు సలహాలతో, గిరిధరన్న ఇచ్చే సూచనలు సలహాలతో డివిజన్ని మా శక్తివంతం లేకుండా మరింత అభివృద్ధికి కృషి చేస్తామని డివిజన్ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మొమ్ము కాకుండా డివిజన్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.